రైతులు బాగా ఇబ్బంది పడటం జరిగింది. వాళ్ళ సమస్యలు తెలుసుకునే దానికి వాళ్ళకి అండగా నిలబడే దానికి నేను ఇప్పటికి 5 జిల్లాలు పర్యటిస్తం కూడా జరిగింది. కరెక్ట్ గా పంట చేతికి వచ్చే సమయంలో అనికో 15 20 రోజుల్లో చేతికి వచ్చే సమయంలో నీళ్లు పాలై చివర్గా రైతులకు కన్నీరు మిగిలింది. నేను రైతుల కోసం పోరాడుతుంటే రైతులకు న్యాయం చేయండిని ప్రభుత్వమైన డిమాండ్లు చేస్తుంటే ఈ రోజు జగన్ రెడ్డి గారి తోడు దొంగలందరూ కలిసి నాపైన ఎదురు దాడి చేస్తం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. ఒక మంత్రి గారు వచ్చి ఏ హోదాతో లోకేష్ తిరుగుతున్నాడు అన్నంటారు, ఇంకో మంత్రి గారు వచ్చి ఏ అధికారంతో లోకేష్ తిరుగుతున్నారని దాడి చేస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నాకు హోదా లేదు, అధికారం లేదు, మానవత్వం ఉంది. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకి నేను అండగా నిలబడతాను. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మీపైన బాధ్యతుంది. మీరు అధికారంలో ఉండి మీకు అధికారం ఉంది, మీరు ఆదుకునే పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ మేము ముందలకెళ్తున్నాం. ఈరోజు నేను పొలాల్లో దిగితే ఒక మంత్రి గారు నన్ను ఎద్దు అంటాడు, మళ్ళీ గాల్లో తిరిగే ముఖ్యమంత్రిని ఏమన్నాలి, దున్నపోతనాలా అని అడుగుతున్నా ఆ మంత్రి గారిని. వాళ్ళు సమాధానం చెప్పాలి ఈ విషయంలో.